నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అయితే ఈరోజు మనము నాలుగో ఆదివార తపస్కారంలో అడుగుపెట్టి ఉన్నాం. మరి ఈరోజు పట్టణాలు మనకు ఏ విధంగా బోధిస్తున్నాయి అంటే, ఈరోజు మొదటి పట్టణం చూసుకుంటే యెహోషువ 5:9-12 చూసుకుంటే, మరి దేవుడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు విముక్తిని కలిగజేస్తున్నాడు. ఈనాడు వారందరికీ కూడా వారి బానిసత్వం నుంచి, వారి కష్టాల నుంచి వారికి విముక్తిని కలగజేస్తున్నాడు అని చెప్పేసి వాక్యం బోధిస్తుంది. ప్రియ సహోదరి సోదరులారా, మరి ఎవరి ద్వారా కలిగిస్తున్నాడు, ఏ విధంగా కలిగిస్తున్నాడంటే, మరి ముందుగా మోసే ప్రవర్తన ఎన్నుకున్నాడు. పోయిన వారంలో మనం చూసుకున్నట్లయితే మోసే ప్రవర్త ద్వారా వాళ్ళందరినీ కూడా తోలుకొని రావడం జరుగుతుంది. మరి మీరు ఆయన ప్రయాణము, ఆయన గమ్యం అయిపోయింది. ఇప్పుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే, యెహోషువను ఎన్నుకొని ఆ యొక్క ప్రజల్ని మరి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి యెహోషువ ఈ ప్రజలందరిని కూడా గిల్గాల్ అనే ప్రాంతానికి తీసుకొని వస్తున్నాడు. గిల్గాల్ అంటే దొరలుతున్నటువంటి రాయి అనే అర్థము. మరి అక్కడ తీసుకొచ్చాడు. మరి అదే ప్రాంతంలో, ఎరుకో ప్రాంతంలో మైదానాలు తీసుకొచ్చినప్పుడు 14వ రోజున అక్కడ పాస్కా యొక్క భోజనాన్ని వాళ్ళు ఏర్పరచుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ దొరులుతున్నటువంటి రాయి అంటే చూడండి ప్రియ సహోదరి సోదరులారా, మరి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దొరులుతున్నట్టు, అంటే ఒక ప్రదేశం నుంచి, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి దొరులుతున్నటువంటి రాయి. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా వాళ్ళ బానిసత్వం నుంచి మరి వారు దొర్లుకుంటూ నడుచుకుంటూ కొత్త జీవితంలోకి, వేరే ప్రాంతంలోకి, పాలోత్తీర్ణులు కారేటువంటి ప్రాంతంలోనికి ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఈ గిల్గాల్ అనే యొక్క పేరు మనకు తెలియపరుస్తుంది. ఇజ్రాయెల్ పర యొక్క జీవితాన్ని గురించి మనకు ఎంతో గొప్పగా తెలియపరుస్తుంది. ప్రియా సోదరి సోదరులారా, మీరు అనుకోవచ్చు, మరి నీకు నాకు ఆ భగవంతుడు మరి కొత్త జీవితాన్ని ఇస్తూ ఉన్నాడా అంటే, ఇస్తూ ఉన్నాడు. ఏ రకంగా ఇస్తున్నాడు? మన పాత జీవితాల నుంచి కొత్త జీవితాలకు మార్చుకోవడానికి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. మన మనసులు పాత జీవితాలకు, పాత అలవాట్లకు, చెడు వ్యసనాలకు లోనబడేటువంటి ఆ యొక్క జీవితాన్ని మార్చుకొని కొత్త మనసు కలిగి జీవించని చెప్పేసి మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సోదరులారా, మరి ఆ రోజు ప్రవర్తన పంపించాడు, ఈరోజు తాను ఎన్నుకున్నటువంటి సేవకులను పంపిస్తూ ఉన్నాడు. అనేక ప్రాంతాలకు, మూలమూల ప్రాంతాలకు, అన్ని ప్రదేశాలకు, ప్రపంచంలో నలుమూలకు కూడా ఆయన తన యొక్క సేవకులను పంపిస్తూ ఉన్నాడు. తన వాక్యం గురించి బోధిస్తూ ఉన్నాడు. మరి నువ్వు నేను తెలుసుకొని ఎరిగి వాటిని గుర్తుపెట్టుకొని జ్ఞాపకంలో ఉంచుకొని కనుక మనం ప్రయత్నం చేస్తే, దాని కోసం మనం ప్రయత్నం చేస్తే మనకు కూడా కొత్త జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి ఈరోజు వాక్యం బోధిస్తూ ఉంది. ప్రియా సహోదరి సోదరులారా, మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఆ దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి, మీ ఆ మంచి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే, సవి చూసి తెలుసుకోవాలి, ఆ రుచి చూసి తెలుసుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. కీర్తనకారుడు 33:2-7 చూసుకున్నట్లయితే, తన మంచితనాన్ని సవి చూసి తెలుసుకోవాలి, రుచి చూసి తెలుసుకోవాలని చెప్పేసి మనకు కీర్తనకారుడు మనకి ఎంతో చక్కగా బోధిస్తున్నాడు. ప్రియా సహోదరి సోదరులారా, మరి ఈరోజు రెండో పట్టణాన్ని చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2:17-21 చూసుకున్నట్లయితే, క్రీస్తు ముఖ్యమైన ఉద్దేశము, ఈ లోకానికి రావడానికి క్రీస్తు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనందరినీ కూడా, మన జీవితాలన్నింటినీ కూడా పశ్చాత్తాప చెందే జీవితాలుగా మార్చి మనందరినీ కూడా దేవుని యందు సమాధానపరచడానికి మన కోసం ఆయన మరి ఒక మానవ మాత్రుడిగా రూపాన్ని దాల్చి ఈ లోకానికి రావటం జరిగింది. తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? మనందరినీ కూడా దేవునితో సమాధానపరచడానికి ఆయన ప్రయత్నం చేశాడు, చేస్తూనే ఉన్నాడు. మనందరి కోసం చనిపోయాడు, తిరిగి లేవడానికి కూడా సిద్ధపడ్డాడు, లేచాడు. ఇంకొన్ని ఎన్నోసార్లు మన కోసం ప్రయత్నం చేస్తున్నాడు, అనేక రూపాలు మన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
దేవుడు కూడా యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఎందుకంటే మనందరం కూడా పాత జీవితాల నుంచి ఆయనలో అడుగుపెట్టి ఆయన గురించి తెలుసుకొని కొత్త జీవితాన్ని జీవించడానికి మన కోసము తన ఏకైక కుమారుల్ని ఈ లోకానికి పంపటం జరిగింది. ప్రియ సహోదరి సోదరులారా, మరి నువ్వు నేను ఆ తండ్రిని ఎరిగి జీవిస్తున్నామా? ఆ తండ్రి పంపినటువంటి దేవుని కుమారుడు మన యేసుక్రీస్తుని ఎరిగి జీవిస్తున్నామా లే అని చెప్పేసి మనం గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి వాక్యాలు బోధిస్తున్నాయి. మరి ఈరోజు సువార్త పట్టణానికి వచ్చినట్లయితే మనకు ముఖ్యమైనటువంటి విషయాలు బోధిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు, ఈ లోకంలో ఉన్నటువంటి కులపిచ్చి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యత్యాసాలు, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక తేడాలు గురించి మనకి ఈరోజు ఈ సువిశేష పట్టణం బోధిస్తూ ఉంది. అదేమిటంటే ఇదిగో మరి యేసుప్రభు చేసినటువంటి, యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలు చూడటానికి మరి ఎంతోమంది పరిసయ్యులు, బోధకులు, మరి ట్యాక్స్ కలెక్టర్స్, పన్ను చెల్లించుకునే వాళ్ళు అంటాం కదా, వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఒక కుటుంబంలో పోయి యేసు ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నాడు, నాకు భోజనాన్ని ఏర్పరచేయండి, మీతో కూడా కూర్చొని నేను భోంచేస్తా అని చెప్పేసి భోంచేస్తుంటే వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఈయన దేవుని కుమారుడా, పాపులతో కూర్చొని భోంచేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏలనం చేయటం మరి జరుగుతుంది. ప్రియ సోదరి సోదరులారా, మరి ఇదే క్రమంలో దేవుడు ఒక గొప్ప సందేశాన్ని ఒక చిన్న కథను వాళ్ళకి మరి వెరిగింపజేస్తున్నాడు. అదేమిటంటే ఇగో తప్పిపోయినటువంటి కుమారుని యొక్క సందేశం. మనందరికీ కూడా తెలుసు తప్పిపోయిన యొక్క కుమారుడు గురించి, మనం ఆ యొక్క ఉద్దేశం గురించి, ఉపదేశం గురించి, ఆ యొక్క చిన్న కథ గురించి మనం చిన్నతనం నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం. బైబిల్లో ఎవరైనా సరే అడిగితే మరి తెలియనటువంటి వాక్యం ఏం కాదు ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద కుమారుడు చిన్న కుమారుడి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రియ సోదరి సోదరులారా, ఒకరోజు తండ్రి ఇద్దరిని కూడా పిలుస్తుంటాడు, అయ్యా పొలం వెళ్ళి పని చేస్తురాండి అంటే పెద్ద కుమారుడు అంటే నేను వెళ్ళలేను, నేను చాలా కష్టపడ్డాడని చెప్తాను, చిన్న కుమారుడు నేను వెళ్తాను అంటాడు. కానీ తర్వాత చూసుకున్నట్లయితే ప్రియ సోదరి సోదరులారా, పెద్ద కుమారుడు వెళ్ళి పని చేస్తూ ఉంటాడు, చిన్న కుమారుడు మాత్రం ఆయన తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ తండ్రికి మాత్రము చిన్న కుమారుడు అంటే అమోహమైనటువంటి ప్రేమ. అయినప్పటికీ ఒకరోజు తన యొక్క ఫ్రెండ్స్తో తిరుగుతున్న సమయంలో ఫ్రెండ్స్ అందరూ కూడా అంటారు, మన కొత్త ప్రదేశానికి వెళ్ళి ఏం చేస్తామంటే తిని తాగి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అన్నప్పుడు చిన్న కుమారుడు వచ్చి, ఇదిగో అయ్యా నా ఆస్తి, నాకు రావాల్సినటువంటి ఆస్తిని సగాన్ని నాకు రాసిచ్చేయి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కొత్త దేశానికి వెళ్ళిపోయి నేను అనేకటువంటి సంతోషాలకు గురి కావాల్సినటువంటి సమయం వచ్చింది, నేను వ్యాపారం చేసుకుంటాను, నేను తిరుగుతాను, ఏం చేస్తానో నాకు ఈ సమయంలో తిరగకపోతే ఎప్పుడు తిరుగుతాను చెప్పేసి అన్నప్పుడు, అయ్యా కాదు అన్న బదిలో అన్న కానీ తండ్రి ఏమంటాడు అన్నా కానీ తండ్రి ఏమన్నా కానీ కొడుకు నాకు ఇచ్చేయమంటే తండ్రి ఇచ్చేస్తాడు. మరి తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ కూడా తెలుసు, వెళ్తాడు, తింటాడు, తాగుతాడు, అనేక వ్యసనాలకు గురి అవుతాడు, లాస్ట్కి పందులకు పెట్టేటువంటి భోజనాన్ని, ఆహారాన్ని తినడానికి కూడా సిద్ధపడతారు. ఒకరోజు అనుకుంటాడు ఆ యొక్క తిండి చూసి, ఇదిగో నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, వారందరినీ కూడా మూడు పొట్ల శుద్ధికరమైనటువంటి భోజనాన్ని భుజిస్తూ ఉన్నారు, నేను కూడా వెళ్ళి ఒక సేవకుని గల్లా, ఒక పని మనిషిలాగా నేను మా తండ్రి దగ్గర ఉంటానని చెప్పేసి అని మారు మనసు చెందుకొని వచ్చి ఏం చేస్తూ ఉంటాడు, తండ్రి దగ్గర పశ్చాత్తపడటానికి వస్తూ ఉంటే తండ్రి వచ్చి కౌగిలించుకొని పనివారిని పిలుచుకొని నా కుమారుడిని శుద్ధి చేయండి అంటాడు, శుద్ధి చేసి రెడీ చేయండి అంటాడు. తనకున్నటువంటి ఉంగరాన్ని కూడా తీసి తన యొక్క వేలికి తొలగడం జరుగుతుంది. ఇది చూసినటువంటి మరి పెద్ద కుమారుడు వచ్చి అడుగుతుంటాడు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇదిగో మీ తమ్ముడు తిరిగి వచ్చి, మీ సహోదరుడు తిరిగి వచ్చాడు, మరి బాగా బలిసినటువంటి ఒక దూడను కూడా తన కోసము వధించమని చెప్తూ ఉన్నాడు, భోజనాన్ని ఏర్పరచమంటున్నాడు, అందరికి కూడా భోజనాలు సిద్ధపరచమంటున్నాడు అంటే అప్పుడు మరి పెద్ద కుమారుడు, అయ్యా నేను నీతో ఉన్నాను, వాడు వ్యతిరేకించి పోయి వచ్చినవాడు, నీతో ఉన్నాను నేను, నాకు ఏనాడైనా సరే చిన్న మేకపిల్లనైనా కోసావా అంటాడు, అయ్యా నువ్వు నాతో ఉన్నావు,
సర్వస్వం కూడా నీదే అని చెప్పేసి తండ్రి సమాధానం చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మన అంతస్తు, మన హోదా, మన పరిస్థితులు, మన కీర్తి ప్రతిష్టలు కాదు. తెలుసుకోవాల్సింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో మనం ఎన్నో మార్లు తప్పు చేస్తూ ఉంటాం, ఎన్నో వ్యసనాలకు గురి అవుతూ ఉంటాం, కానీ మారు మనసు కలిగి ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే నిజమైన బిడ్డగా నువ్వు నేను దేవుని అందరు నిలబడటానికి అర్హులు అని చెప్పేసి వాక్యం బోధిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, నీ అంతస్తు రాదు, నీ కులము రాదు, నీ ప్రవర్తన రాదు, నీ కీర్తి రాదు, ఏమి రాదు, కానీ మారు మనసు పొందినప్పుడే మనందరికి కూడా పరలోక రాజ్యాన్ని పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు వాక్యం బోధిస్తూ ఉంది. మరి ఇక్కడ మనం ఏం చేయాలి? గ్రామానికి సంబంధించినటువంటి, ఆ దేశానికి సంబంధించిన పెద్దలు ఏ విధంగా అయితే యేసు ప్రభుని ప్రశ్నించారో అలాంటి వారిలాగా ఉందామా? లేదా కొత్త జీవితం అనే జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధపడదామని చెప్పేసి మనకు వాక్యం చదివిస్తూ ఉంది. కాబట్టి చిన్న కుమారుడని అనబడేటటువంటి నీ తప్పులు, చెడు వ్యసనాలకు గురైనటువంటి చిన్న కుమారుడైనటువంటి నీ తప్పులన్నింటిని కూడా గమనించుకొని విరిగి మరి మారిపోయినటువంటి కుమారుడు అనబడేటటువంటి ఆ యొక్క మనస్సు కలిగి జీవించాలి. మరి ఈ దేహం ఎప్పుడు కూడా పెద్ద కుమారులాగా ఉంటుంది. ఆ దేహం నిన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా? తనలో తాను పదిలపరుచుకొని స్థిరంగా ఎక్కనైసారి కొత్త జీవితాన్ని జీవించడానికి సిద్ధపడటానికి ఈ దేహం, పెద్ద కుమారుడు అనే దేహం నిన్ను ఒప్పుకుంటుందా లేదా అంటే ఒప్పుకుంటుంది. నువ్వు నిజమైన ప్రేమను కనపరిస్తే దేవుళ్ళు ఏకమవటానికి, మమేకమవటానికి, మరి కలిసి సంతోషంగా జీవించడానికి దేవుడే సర్వస్వం అని నువ్వు తలుచుకుంటే అన్నీ కూడా మనకి అనుకూలిస్తాయి. కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో జీవించడానికి, దేవుడే సర్వస్వం, ఆయనే నాకు అన్నీ అని తెలుసుకొని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మన తప్పిదాల నుంచి మనకు పశ్చాత్తాపం అనే విముక్తిని కలగచేసి మనందరినీ కూడా తన యొక్క రెక్కల కింద దాచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా పశ్చాత్తాప హృదయం కలిగి జీవిద్దాం. దేవునిలో మరి ఏకమై మమేకమై జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నేను చేసినటువంటి ఈ పాపాలన్నింటినీ కూడా మన్నించి మీ యొక్క పరలోక రాజ్యంలో జీవించడానికి నాకు కూడా మారు మనసును కలగచేయమని, నాకు కూడా పశ్చాత్తాప హృదయాన్ని కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మా యొక్క చిన్ని మరణం ఆలకించి మీ యొక్క రెక్కల కింద మమ్మల్ని కూడా పదిలపరచుకోమని, మరి మీ కుమారుడు మన నాదని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.